పవన్ కళ్యాణ్ గారు మా ఊరికి వస్తారని మాకు మూడు దారులు ఉంటా మూడు దారులు మూసేశారండి. మూసేసి పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్ని కూడా ఆపేశారు. పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్ ఆపిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆయనే దిగి 2 కిలోమీటర్లు నడిచిన తర్వాత పోలీసులు అప్పుడు ఆయన్ని మళ్ళీ బళ్ళెక్కిచ్చారు. మా ఊరికి వచ్చారండి. మా ఊరికి వచ్చిన దగ్గర నుంచి ఆయన చెప్పింది ఏంటంటే, మీకు ఎట్టి పరిస్థితుల్లో నేనున్నాను, మీరు నా భుజం కాశారు, నేను మిమ్మల్ని కాస్తాను అని చెప్పి మాకు ఉన్న ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ మీద పోరాడి మాకు న్యాయం చేస్తారని చెప్పారండి. ప్రతి ఇంటికి వెళ్ళారు. ఆయన ఉన్న ఇది చిన్న గ్రామం అయినా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి నేనున్నానమ్మా, నేను మీ కొడుకుని అని చెప్పి మీతో పాటు నేను ఎప్పుడూ ఉండాను, ఎప్పటికీ ఉంటానని చెప్పి మాకు అంత భరోసా ఇచ్చారండి. ఈ ఎంతో ట్రై చేశారు ఈ ఊరు నుంచి జనసేనని తీసేయాలని, అది వాళ్ళ కళ్ళలో కూడా జరగదండి. ఎక్కువ మీరు ఆందోళన చేశారు, మా ఇళ్ళని పడగొట్టారు, దారి కట్టంగా వైఎస్ఆర్ విగ్రహాన్ని కూడా తొలగించమని చెప్పి మీరు చెప్పారు. అయితే ఈరోజు శుభ్రం కంచి విగ్రహం చుట్టూ కంచెలేసిన పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఈ రోజు కాదండి, నిన్న రాత్రి నుంచి అక్కడ పోలీసుల్ని మోహరించుకున్నారు. దగ్గరగా 20 మంది పోలీసులు మా ఇళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. మా ఇళ్ళ అర్ధరాత్రి 12 కూడా మా ఇంటి వైపుకి వచ్చి మమ్మల్ని చూసి మీరున్నారా లేదా అని చూసుకొని వెనక్కి తిరిగి వెళ్ళి అక్కడ రాత్రి అంతా పోలీసులు పెట్టారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చినా కూడా దగ్గరగా 30 మంది పోలీసుల్ని ఎక్కడ పెట్టలేదండి. ఇంకెక్కడ వాళ్ళు మమ్మల్ని ఆపింది లేదు, ఎక్కలేదు. ఓన్లీ విగ్రహాల దగ్గరే కంచె వేసుకొని ఆ కంచె బొమ్మ అది కూడా ఇక్కడే ఉందండి. అది కూడా పోలీసులది, దాని మీద కూడా పోలీస్ స్టిక్కర్ అనే ఉంది. ఏందండి పోలీసులది దేనికి చేయాలి? గవర్నమెంట్ సర్వెంట్ అంటే దేనికి? జగన్ అన్న సర్వెంట్ కాదని కదండి. గవర్నమెంట్ సర్వెంట్ అంటే పీపుల్కి పని చేయాలి. కానీ అక్కడ ఉన్న బొమ్మలకి పనిచేసేది ఏందండి? ఇది ఎక్కడ న్యాయం? సరే, న్యాయం అడిగిన ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళిపోయారు. నిన్న ఇక్కడ కూర్చొని ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళిపోయారు. అసలు అడుగుతుంటే కొట్టేశారు. ఆమె పాపం నిన్న కాలు మీద పడినామని కూడా లాగేసేసారే. మరి ఎవరు కాలు మీద పడితే మీరు ఈరోజు అది ఆ బొమ్మను ఆపారు? సరే, మేమంటే పల్లెటూరు కాబట్టి మా మీద ఇంత ఉందండి. ఇదే మున్సిపల్ కార్పొరేషన్లో నా చిన్నప్పటి నుంచి షరఫ్ బజార్ రోడ్ని ఇంతవరకు పగల కొట్టింది లేదు. 20 ఏళ్ళ నుంచి అక్కడ నోటీసులు ఇస్తానే ఉన్నారు. ప్రతి 5 ఏళ్ళకి ఎవరో ఒకరు రావటం, దాని నోటీసులు ఇచ్చేయటం, కానీ ఒక్క ఇటుక కూడా బయటికి తీయలేదు. ఎందుకు? ఎంత ముట్టితే మీరు బయటికి తీయలేదు? ఏమన్నా అంటే మీరు బ్లాక్ మనీతో కట్టుకున్నారు. మీకెంత బ్లాక్ మనీ అందితే మీరు ఆ బజార్ని కదిలించలేకపోయారు? మరి ఆ బజార్ ఇప్పుడు కాదండి. ఈ రోడ్డుకి ఇప్పుడు వచ్చే గ్రామానికి ముందు వడ్డేశ్వరం గ్రామం చాలా చిన్న రోడ్డు. ఆ రోడ్డు నుంచి రావాలన్నా ఇబ్బందులు పడుతూ వచ్చే పరిస్థితి. కానీ అక్కడ మెయిన్ ఉన్న ప్రదేశాన్ని వదిలేసి ఈ గ్రామం మీద ఎందుకు? అసలు ఈ గ్రామం మీద ఎందుకు పెట్టారంటే, మేము ఇక్కడ స్వచ్ఛందంగా ఇచ్చామండి. ఆయన పెట్టుకుంటాడంటే మేము స్వచ్ఛందంగా మేమే ముందుకు వచ్చి ఇచ్చాము. ఇచ్చిన తరహా నుంచి మా మీద ఏదో ఒక దాడి జరుగుతూనే ఉంది. ముందు మా కళ్యాణ మండపం మీద దాడి జరిగింది, అది వాళ్ళు తీసేసుకున్నారు. దాని తర్వాత మా ఇళ్ళ మీద దాడి జరిగింది. ఇంకా ఎన్ని దాడులు చేస్తారో చేయనీయండి. మేము దాని అన్నిటికీ సిద్ధపడే ఉన్నాం. నిన్నటిదాకా మేము సహనంతోనే ఉన్నాం. ఈరోజు మా సహనం అనేది పోయింది. ఎందుకంటే ఇన్ని కుట్రలు కుతంత్రాలు ఉండాల్సిన అవసరం లేదండి. 1400 మంది ఓటింగ్ ఇక్కడ, దీనికి ఇంత కుట్ర? ఓన్లీ మా ఇల్లు వరకే పగలగొట్టాలా? అటువైపు ఇల్లు లేవా? అక్కడ వైపు ఉన్న నాయకుల బొమ్మలు మాత్రం తీరా? ఇక్కడున్న పంచాయతీలో ఉన్న నేషనల్ లీడర్స్ అన్నీ తీశారు. గాంధీ బొమ్మ తీశారు, ఇంద్రమ్మ బొమ్మ తీశారు, అందరూ తీశారు. మరి వాళ్ళు లీడర్లు కాదా? ఆయన ఒక్కడే నా లీడరు. వీళ్ళు లీడర్లు కదా. మరి వీటికి కూడా కంచేయాల్సింది కదా. వీటికి కంచేయలేదు. అది ఒక్కదానికి కంచేసేసి అంతమందిని బెదిరించి రాత్రి అంతా పోలీసుల్ని సిఆర్పిఎ ఫోన్లు వాడుకొని ఆఖరికి మీరు 4 ఉన్నా సరే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీరు ఎందుకు నుంచుంటున్నారు, ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి అని మమ్మల్ని తరిమారండి. అన్నీ భయంకరంగానే ఉన్నాయండి. రాత్రి నుంచి మా ఊర్లో ఇంతవరకు మేము ఇంతమంది పోలీసుల్ని మేము ఎప్పుడూ చూడలేదు. రాత్రి నుంచి 30-50 అసలు సాయంత్రం పొద్దునకు వచ్చేసరికి 200-300 మంది అందరు ఇక్కడే ఉన్నారు. మరి ఇంతమంది వచ్చారు, మరి జనసేన నాయకుడు వచ్చినప్పుడు ఒక్కళ్ళు లేరు, మరి ఎక్కడికి వెళ్ళారు? అందరూ ఉండి ఆ బొమ్మను కాపాడటానికి వచ్చారండి. ఆ బొమ్మ కోసమే వచ్చారు.